ముందుగా ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చినందులకు మీరందరూ కూడా నన్ను మన్నించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ సమావేశ సభాధ్యక్షులు నారాయణఖేడ్ నియోజకవర్గానికి తన శాసనసభ్యుడిగా ఉండగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిపించి మీ అందరి మన్నలు పొందినటువంటి నాకు అత్యంత సన్నిహితులు మాజీ శాసనసభ్యులు భూపాల్రెడ్డి గారికి, మన పార్టీ అభ్యర్థి మే 13 నాడు ఎన్నికలు జరగబోతుంట ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి సోదరులు గాలి అనిల్ కుమార్ గారికి, జడ్పీ చైర్పర్సన్ సోదరిమణి శ్రీమతి మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారికి, సోదరులు జైపాల్ రెడ్డి గారికి, నాతో పాటు జుక్కల్ నియోజకవర్గం పిట్ల నుంచి వచ్చినటువంటి మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారికి, వేదిక మీద చాలా మంది ఉన్నారు, సమయం లేదు కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి నాయకులకందరికీ, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులకు, సొసైటీ చైర్మన్లకు, సర్పంచులకు, మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, వేదిక మీద ఆశలైనటువంటి చాలా మంది పెద్దలకు, ముందున్నటువంటి తోటి కార్యకర్తలకు, నాయకులకు, ప్రెస్కు, మీడియాకు అందరికీ, సోదరి సోదరులకందరికీ నా యొక్క నమస్కారాలు. మిమ్మల్ని చూస్తుంటే చాలా జోష్ కనబడతా ఉంది, జోష్ పెరిగింది తగ్గలే. రెండు గంటలు అవుతున్నప్పటికీ ఆకలి అవుతున్న ఈ సమావేశంలో కూర్చుండి మీరందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. ఆకలి అవుతున్న వారి చేతులు చెప్పండి. ఆకలి అవుతున్నవారు దించండి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడేదాకా అందరం ఇక్కడే ఉంటామన్న వాళ్ళ చేతులు చెప్పండి. దించండి దించండి. దీన్ని బట్టి అర్థమైపోయింది జోష్ మీలో చాలా ఉందని నేను కార్తీకంగా అనుకుంటున్నా. నేను వస్తుంటే గమనించిన ఒకటి, సీనియర్ నాయకుడిని కాబట్టి కొంత ఆలస్యం అయిపోతే మన వాళ్ళు ఆ పక్క ఈ పక్క ఊళ్ళు తిరుగుతుంటారు, రోడ్ల మీద ఎవరు కనబడతలేరు కండువ కప్పుకొని. అంటే ఎవ్వరు కూడా సమావేశ మందిరాన్ని వదిలిపెట్టి బయటకు ఎవరు పోలే, అంటే అంత జిద్దుగా ఉన్నారు. మొన్న భూపాల్ రెడ్డి గారు ఎందుకు పోయారో తెలియదు కానీ 6,000 ఓట్ల ఎన్ని ఓట్ల తేడా, 6,000 తేడా, 3,000 అడ్డి అయిపోతే ఫలితాలు తారుమారైతుండే, అది జరిగిపోయింది. మనం ఓడిపోయినాం, ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది. మీరందరు కష్టపడ్డారు, కొంత ఎక్కడో తేడా వచ్చింది, మీలో రాలే తేడా. మీరు కష్టపడేది కష్టపడ్డారు కానీ ప్రజలు 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, కాంగ్రెస్ పార్టీ వారు కూడా కొన్ని హామీలు ఇస్తున్నారు కదా,
కేసీఆర్ కంటే ఎక్కువ ఇష్టమని హామీలు ఇస్తారు కదా, ఒకసారి చూద్దామని ప్రజలు నమ్మి మోసపోయింది. కేసీఆర్ తప్పు చేసిందని ఓడించలే. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి చాలా పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు, ఆయన వస్తే ఇంకా కొద్దిగా ఎక్కువ చేస్తలేమని నమ్మి ప్రజలు మోసపోయింది. ఇప్పుడు జరిగిందేంటి, మనమేం చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి మాటలు వింటే 100 రోజుల లోపట, ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజుల లోపట మేము ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తామని మాటిచ్చాడు. అందులో 6 గ్యారంటీలు, 13 హామీలు ప్రజలు నమ్మారు. ఎక్కువ తేడా కూడా లేదు. మనం ఓడినటువంటి స్థానాలు 14 స్థానాలు ఉన్నాయి, 6000 లోపే 14 ఉన్నాయి, 39 గెలవం గెలిచినాం. కొద్దిగా ద్విజాటి మనకు వాళ్లకు ఓట్ల లెక్క ఎంత అంటే 92 లక్షల ఓట్లు వాళ్ళకు వచ్చినాయి, 87 లక్షల 50 వేల ఓట్లు మనకు వచ్చినాయి. పెద్ద తేడా లేదు, 1.8% తేడా, 2% కూడా తేడా లేదు, 2% కూడా లేదు. అయినా ప్రభుత్వం వారికి అధికారం వచ్చింది, మనం దిగిపోయినాం. మీరు పరిపాలించండి, కానీ ప్రజలకు మోసం చేయకండి. ఒక్కటి అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారికి, మీ అందరికి కూడా, రైతు బంధు ఇస్తామన్నాడు 15,000 ఇచ్చిండా, రుణమాఫీ చేస్తామన్నాడు చేసిండా, 24 గంటల కరెంట్ ఇస్తానని ఇస్తుండా, కౌలు రౌతులకు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తానని ఇచ్చిండా, రైతు కూలీలకు 12,000 ఇస్తానని ఇచ్చిండా, కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఇచ్చిండా, 18 ఏళ్ళు దాటేటువంటి ఆడబిడ్డలకు 2,500 నెలకి ఇస్తానని ఇచ్చిండా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని ఇచ్చిండా, ఇకపోతే 2,000 పెన్షన్ 4,000 ఇస్తానని ఇచ్చిండా చెప్పాను, 2,500 ప్రతి ఆడబిడ్డకు. ఇకపోతే సిలిండర్ అన్నాడు, అది అట్టట్టనే ఉంది. రైతుకు మద్దతు ధర కంటే 500 లెక్క బోనస్ ఇస్తాడు ఇచ్చిండా, మరి ఏమయ్యినోడికి మనమే చేద్దామయ్యాలా? మనం కూడా వట్టి చేసి చూపాలి కదా. ఆయన ఏ నిబంధానికి మన జవాబు ఏముండాలి? ఓట్లతోటి దిమ్మ తిరగట్టుండాలి. అబద్ధం చెప్పేవాడికి, ప్రజలను మోసం చేసి అబద్ధాలు చెప్పేవాడికి దిమ్మ తిరగట్టుండాలి మన రిజల్ట్. ఆ నారాయణకెట్ నియోజకవర్గంలో మీరందరూ చాలా యోధులు, పోరాట యోధులు మీరు నారాయణకెట్ వాళ్ళు. నమ్ముకున్న వాడికి నమ్మినంత పనిచేసేటువంటి వ్యక్తులు మీరు, మోసం చేయనటువంటి వ్యక్తులు మీరు. చేస్తే ముఖము కట్టి మోసం చేస్తారు, కానీ సాటుకు మోసం చేయరు. ఆ ధైర్యం సాహసం ఉన్నటువంటి వ్యక్తులు నారాయణకేడు ప్రజలు కాని, నారాయణకేడు నాయకులు కాని. మోసం చేసిన వాళ్ళు మనం కూడా మోసం చేయాలి కదా. మేలు చేసినకి మనం మేలు చేద్దాం, మాటలు చెప్పి హామీలు ఇచ్చి మోసం చేసిన వారు మనం కూడా మోసం చేయాలి కదా, దెబ్బకు దెబ్బ కొట్టాలి కదా. దెబ్బకు దెబ్బ కొట్టాలంటే
గాలి అనిల్ కుమార్ గాలిలో బీజేపీ కాంగ్రెస్ కొట్టుకపోవాలి. ఇప్పుడు ఇద్దరం కలిసి పోయి వచ్చినాం అనుకోకుండా. కేటీఆర్ గారు పొద్దున ఫోన్ చేసింది నాకు, ఆయన వచ్చేది ఉండే అనుకోకుండా కేసీఆర్ గారి దగ్గర పని ఉంది, అర్జెంట్ గా మీటింగ్ ఉందని చెప్తే నాకు ఫోన్ చేసి అంకుల్ గారు మీరు పోయిరండి, నాకు ఇక్కడ ఎమర్జెన్సీ వర్క్ ఉందని చెప్తే నా ప్లాన్ ప్రకారంగా నేను మా ఊరు దగ్గర వెంకటాపూర్ తాండా ఉంటుంది, సేవలాల జయంతి సేవలాల గుడి వార్షికోత్సవం ఉంది, వల్ల 20 ఏళ్ళైంది గుడి కట్టే, ప్రతి సంవత్సరం పోతా నేను అక్కడ ప్రోగ్రాం చేసుకుని ఇక్కడికి 2 గంటలు వచ్చే ప్రోగ్రాం నాకు. నేను అక్కడికి వెళ్ళిన గుడికాడికి భీమ్ పటేల్ వచ్చినాడికి బీజేపీ క్యాండిడేట్, ఆయన కూడా వచ్చి మీటింగ్లో పాల్గొన్నాడు. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు, ఒక్కటే ఒకటి అడుగుతున్నాను భీమ్ పటేల్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు, బీజేపీ భీమ్ పటేల్ గారు ఎక్కడికెళ్ళి పోయిండు? మన దగ్గరికి వెళ్ళి పోయిండు. ఏం తక్కువైన పోయినావు? ఏం తక్కువ పడ్డదని పోయినావు? ముఖ్యంగా 2 సార్లు 10 సంవత్సరానికి ఎంపీగా ఉంచినాం, ముఖ్యంగా